హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద నెక్స్ట్ సెషన్ ఆఫ్ అవర్ సమాచార్ ప్రోగ్రామ్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్, వీఆర్ గోయింగ్ టు కవర్ 120 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ ఆర్ రిలెవెంట్ టు యువర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. వేరు వేరు సబ్జెక్ట్స్ నుంచి, సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ కావచ్చు, పాలిటీ అండ్ గవర్నెన్స్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అండ్ ఈవెన్ ఎన్విరాన్మెంట్ నుంచి కావచ్చు, చాలా టాపిక్స్ని మనం కవర్ చేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ యొక్క స్కెడ్యూల్ని మన టీమ్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సరేనా, మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి 4 ఇంపార్టెంట్ టాపిక్స్ని చాలా డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా, మెయిన్స్ పెర్స్పెక్టివ్లో చక్కగా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి అమ్మా. రైట్, మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ టాపిక్ని డిస్కస్ చేసే ముందు, ఎందుకు సమాచార ప్రోగ్రామ్ మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ చూపించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దిస్ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ని మనం స్టార్ట్ చేసి జస్ట్ 2 డేస్ మాత్రమే అవుతుంది. అఫ్కోర్స్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేసాం. ఫస్ట్ సెషన్లో, ద వెరీ ఫస్ట్ సెషన్లో మనం మాట్లాడుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ డైమెన్షన్ మీద నిన్న జరిగినటువంటి యూపీఎస్సీ ఎస్ఏ ఎగ్జామ్లో డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చిందమ్మా. దిస్ క్వశ్చన్ చూడండి, సోషల్ మీడియా ఈజ్ ట్రిగ్గరింగ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అమాంగ్ ద యూత్, ప్రెసిపిటేటింగ్ డిప్రెషన్ అండ్ లోన్లీనెస్. ట్రస్ట్ మీ, ఆల్ ద కీవర్డ్స్ మెన్షన్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా అవ్వచ్చు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫోమో అవ్వచ్చు, అమాంగ్ ఎస్ ద యూత్ అవ్వచ్చు, ప్రెసిపిటేటింగ్ డిప్రెషన్ అండ్ లోన్లీనెస్, ఈ 5 కీవర్డ్స్ని కూడా దట్ పర్టిక్యులర్ సెషన్లో మనం డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేశామంటే నమ్ముతారా? అండ్ దట్ వెరీ థీమ్ మీద యూపీఎస్సీ ఎస్ఏలో మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. సో ఆల్ ద 120 టాపిక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, క్వశ్చన్స్ ఎపీర్ అయ్యే అవకాశం ఉన్నటువంటి టాపిక్స్నే మనం పిక్ చేసుకున్నాం. సో ఈ టాపిక్స్ మీద మీకు ఎక్స్ప్లిసిట్గా క్వశ్చన్స్ వస్తాయి, లేదా ఈ టాపిక్స్లో భాగంగా మీరు ఏవైతే డైమెన్షన్స్, డేటా, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారో వాటిని మీ ఆన్సర్లో డైరెక్ట్గా వాడడం ద్వారా మీ ఆన్సర్స్కి చాలా మంచి వాల్యుయేషన్ ఉంటుందమ్మా. అందుకే ప్రతిరోజు దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ 120+ టాపిక్స్ కవర్ చేయడం వెనక, అరౌండ్ 50+ అవర్స్ మొత్తం డీల్ చేయడం వెనక మా నుంచి, మా టీం నుంచి చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలజ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మరియు ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం, వినండి. సో రైట్, మరి టుడే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ 3 ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ 1 ఇంపార్టెంట్ సొల్యూషన్. సో ఆల్ ద 4 టాపిక్స్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు అన్ ఇంపార్టెంట్ థీమ్, దట్ ఈస్ హెల్త్ అమ్మ. హెల్త్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్, ఇంపార్టెంట్ థీమ్. ఈ థీమ్ మీద మీకు డైరెక్ట్గా ఎస్ఏలో క్వశ్చన్ రావచ్చు, లేకపోతే పేపర్ 3లో కానీ పేపర్ 5లో కానీ క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? మరి 3 ఇంపార్టెంట్ ఇష్యూస్, 3 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వేటి గురించి మాట్లాడుతున్నాం? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడతాం. అసంక్రమిత వ్యాధులు అనే పేరుతో పిలుస్తారు, లేదా సంక్రమించని వ్యాధులు అనే పేరుతో పిలుస్తారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం వచ్చేసి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. దే హెస్ బీన్ ఎ క్రోనిక్ ప్రాబ్లం. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉందని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా చెప్పడం అనేటువంటి జరిగింది. రైట్, సో యాంటీబయాటిక్ నిరోధకత అంటాం. సో దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ట్యూబర్క్యులోసిస్. గ్లోబల్ టీబీ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకు అది డిస్కస్ చేస్తాం. అండ్ సొల్యూషన్ వచ్చేసి 1 ఇంపార్టెంట్ సొల్యూషన్, దట్ ఈస్ డిజిటల్ హెల్త్ ఇన్ ఇండియా. సో ఇంపార్టెంట్ సొల్యూషన్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి. టెక్నాలజీని పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దానికి ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ డైమెన్షన్లో డిజిటల్ హెల్త్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనిలో భాగంగా అదర్ డైమెన్షన్స్ లైక్ కోవిడ్-19 ఇచ్చినటువంటి లెసన్స్ ఏంటి, కోవిడ్-19 యొక్క లెసన్స్ ఏవైతే ఉంటాయి వాటిని మనం ఇండియాలో ఇప్పుడు ఎలా ఉపయోగించుకోగలుగుతున్నాం. సో ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, నో, హెల్దీ హ్యూమన్ రిసోర్సెస్ ఎంత ఇంపార్టెంట్ ఒక కంట్రీకి అండ్ కంట్రీస్ ఎకానమీకి, ఇలాంటి చాలా డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కూలంకషంగా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నాట్ టు వరీ అట్ ఆల్.
So first up, let us try to understand non-communicable diseases in India. So first నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ ట్రై టు ఆన్సర్ దిస్ ఫండమెంటల్ క్వశ్చన్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్. అసంక్రమిత వ్యాధి అంటే అర్థం ఏంటి, పేరులోనే ఉంది. దీస్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ క్రోనిక్ డిసీజెస్ దట్ ఆర్ నాన్ ట్రాన్స్మిసబుల్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్. యూజువలీ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటి మనం టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు బ్రాడ్గా. వన్ ఈజ్ కమ్యూనికేబుల్ డిసీజెస్, ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించేటటువంటి వ్యాధులు. రెండు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, అసంక్రమిత వ్యాధులు అని చెప్పి అంటాం. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే అర్థం ఏంటని చెప్పుకున్నా, దీస్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ క్రోనిక్ డిసీజెస్ దట్ ఆర్ నాన్ ట్రాన్స్మిసబుల్ ఫ్రమ్ వన్ పర్సన్ టు ద అదర్. మరి ఈ వ్యాధులు ఎలా సోకుతాయి సార్? ఇంతకీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ జెనెటిక్స్ వల్ల రావచ్చు, లేకపోతే ఏదర్ సైకలాజికల్ ఆర్ బిహేవియరల్ కండిషన్స్ వల్ల రావచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా రావచ్చు, రైట్? సో ఇఫ్ యు ఆస్క్ మీ వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే, దేర్ ఆర్ ప్రిడామినెంట్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫోర్ టైప్స్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉంటాయి, ఫోర్ గ్రూప్స్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉంటాయి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఆర్ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్, గుండెపోటు స్ట్రోకు అంటాం కదా అలాంటివి అనమాట. సెకండ్ టైప్ ఏంటి అంటే క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్, అంటే ఆస్మా లాంటివి ఏవైతే ఉంటాయో అవి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ క్యాన్సర్స్. క్యాన్సర్ గురించి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఏటా సుమారు 1,00,000,000 ప్రపంచంలో క్యాన్సర్స్ వల్ల చనిపోతున్నారు, రైట్? అండ్ ద ఫోర్త్ వన్ డయాబెటీస్. ఇండియా ఈజ్ హోమ్ టు వరల్డ్ సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాబెటీస్ పేషెంట్స్. ఫస్ట్ చైనా ఉండడం అనేది జరిగింది, ముఖ్యంగా సౌత్ ఏషియాలో డయాబెటీస్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం కింద మనం చెప్పొచ్చు. బికాస్ ది స్టేపుల్ ఫుడ్ ఇక్కడ ఏంటి, రైస్, ఇజన్ ఇట్? రైస్ తినేటటువంటి ఎక్కువగా తినేటటువంటి దేశాల్లో డయాబెటీస్ అనేటటువంటిది ఎక్కువగా మనం చూడొచ్చు, రైట్? జెనెటిక్స్ వల్ల డయాబెటీస్ ఎక్కువగా సోకడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ అన్నింట్లోనూ ఘోరాతిఘోరమైనటువంటిది డయాబెటీస్. డయాబెటీస్ అనేటటువంటిది ఉంటే అన్ని వ్యాధులు ఉన్నట్టే. అందుకే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కాస్త ఫోకస్డ్గా ఉండండి. ప్రోటీన్ రిచ్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి, యోగర్ట్, కర్డ్ ఇలాంటి ప్రోబయోటిక్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. అండ్ వీలైతే వారానికి అట్లీస్ట్ 4 సార్లు వెయిట్స్ లిఫ్ట్ చేయండి, ఓకేనా? రైట్. సో సిన్స్ వీ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, మరి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ న్యూస్లో ఎందుకు ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దామా, వినండి. రీసెంట్గా ఒక స్టడీ రిలీజ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ఎవరు కండక్ట్ చేశారు, మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ స్టడీ కండక్ట్ చేయడం అనేది జరిగింది, ఇన్ కొలాబరేషన్ విత్ ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. అండ్ దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కూడా ఈ రిపోర్ట్ తయారు చేయడంలో అండ్ ఈ రీసెర్చ్ వర్క్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అండ్ ది స్టడీ హైలైట్స్ దట్ రైజింగ్ బటన్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఈ అసంక్రమిత వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి విపరీతంగా పెరుగుతున్నాయంట. చాలామంది పీపుల్ ఈ వ్యాధుల బారిన పడుతున్నారంట. సో ది సీరియస్ కన్సర్న్ ఏదైతే ఉందో దీని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా సెక్షన్ 2 ఏదైతే ఉందో అక్కడ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి ఇన్ కేసు. సో దిస్ పర్టిక్యులర్ ఏదైతే స్టడీ ఏదైతే ఉందో దాన్ని అండ్ ఈ స్టడీ యొక్క డేటా ఏదైతే ఉందో, స్టడీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేటాని మీరు ఇంట్రడక్షన్లో కానీ లేకపోతే కన్క్లూషన్లో కానీ వాడారనుకోండి, దట్ విల్ బి ఎ హ్యూజ్ వాల్యూ అడిషన్ ఫర్ యువర్ ఆన్సర్ అమ్మ. ఈ విధంగా మీరు చూడండి, మీకు ఏం తెలియకపోయినా ఈ డేటా ఇలాంటి ఒక స్మార్ట్ వర్క్ ఏదైతే ఉందో చేయడం ద్వారా ఆల్మోస్ట్ ఎవ్రీ క్వశ్చన్లో కూడా ఒక 0.5 మార్క్ ఎక్స్ట్రా తెచ్చుకోగలిగారు అనుకోండి. మొత్తం 15 క్వశ్చన్లు, సో 15 క్వశ్చన్లకు గాను ఒక 7 మార్కులు పేపర్ తెచ్చుకున్నారనుకోండి. ఎస్ఏ కాకుండా మిగిలిన 5 పేపర్లో 35 మార్కులు, 35 మార్క్స్ మీకు సర్వీస్ ఇస్తాయమ్మా, ఓకేనా? ఎండ్ ఆఫ్ ది డే యూ గైస్ ఆర్ రైటింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, గుర్తుపెట్టుకోండి. యూ గైస్ ఆర్ నాట్ గోయింగ్ టు అటెంప్ట్ అన్ అకాడమిక్ ఎగ్జామినేషన్. సో మిగిలిన వాళ్ళకంటే 1 మార్క్ ఎక్స్ట్రా వచ్చినా సరిపోతుంది. ఆ 1 మార్క్ ఏ విధంగా తీసుకురావచ్చు, ఒక మంచి మ్యాప్ వేయడం ద్వారా, ఒక మంచి ఎంబలిష్మెంట్ అనేటువంటి చేయడం ద్వారా, ఒక డేటా కానీ ఇన్ఫర్మేషన్ రాయడం ద్వారా, కన్క్లూజన్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేయడం ద్వారా, లేకపోతే ఇంపార్టెంట్ కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేయడం ద్వారా, పాలిటిక్స్ సంబంధించి అయితే ఇంపార్టెంట్ కోర్ట్ జడ్జ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కోట్ చేయడం ద్వారా, లేకపోతే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ యొక్క స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో కాన్షియస్గా ఉపయోగించడం ద్వారా ప్రతి క్వశ్చన్ మీద ఎక్స్ట్రా 0.5 మార్క్ తెచ్చుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ ద సర్వీస్ అమ్మ, ఓకేనా? ఆల్వేస్ రిమెంబర్ దట్. సో అందుకే మనం ఈ సమాచారాన్ని ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేసి బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేస్తున్నాం. సో మరి ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ మీద క్వశ్చన్ ఎలా రావచ్చు, ఎగ్జామైన్ ద రైజింగ్ బటన్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఇన్ ఇండియా విత్ రిఫరెన్స్ టు రీసెంట్ డేటా. రీసెంట్ డేటాని ఎక్స్ప్లిసిట్గా అడిగారు క్వశ్చన్లోనే, తప్పకుండా మెన్షన్ చేయాలి.
and discuss the key strategies and initiatives required to address this growing health challenge. It's a serious public health challenge. దీన్ని టాకిల్ చేయాలంటే ఏ విధమైనటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి, మీరు ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తారు, లేకపోతే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి వేరియస్ ఇనిషియేటివ్స్ ఏంటి, వాటి గురించి కూడా మీరు రాయొచ్చాను. సో దిస్ క్వశ్చన్ డిమాండ్స్ మోస్ట్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ ఇన్ ఆల్ డైమెన్షన్స్, రైట్? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే రీసెంట్ స్టడీలో ఉన్నటువంటి డేటా కానీ నాన్ కమ్యూనికబుల్ డిజీస్ సంబంధించినటువంటి వేరియస్ డైమెన్షన్స్ కాజెస్ ఏ ఉన్నాయి, సో వీటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. So now let us look at some important key findings of this study. Diabetes koste India now has 101 million individuals with diabetes. Chala mandi madhumeham diabetes tho baadhapadutunnaru, while around 136 million people are pre-diabetic in India. India lo pre-diabetes tho kuda chala young age lone baadhapadutunnaru. And state wise data koste Goa, Puducherry and Kerala ikkada no diabetes rate edaithe undo adi ekku undi. బ్లడ్ ప్రెషర్తో కూడా చాలామంది నో అరౌండ్ 315 మిలియన్ ఇండివిజువల్స్ హైపర్ టెన్షన్స్తో బాధపడుతున్నారు. ఒబేసిటీ విషయానికి వస్తే 254 మిలియన్ ఆర్ జనరలీ ఒబేస్ అండ్ 351 మిలియన్ హ్యావ్ అబ్డామినల్ ఒబేసిటీ అండ్ హైపర్ కొలెస్ట్రాలమియా అండ్ దాంతోపాటు హై ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా, దాని నుంచి కూడా చాలామంది ఇండియన్స్ అరౌండ్ 24% ఆఫ్ ఇండియన్స్ బాధపడుతున్నారు. ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే ట్రాన్స్ ఫ్యాట్స్, ఇండియాలో చాలా చాలా ఎక్కువ ఆయిల్స్ ఏవైతే ఉంటాయి వాటిలో కూడా, అండ్ గ్లోబల్ ట్రాన్స్ ఫ్యాట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాస్ట్ ఇయర్ యూనో రిలీజ్ చేయడం అనేది జరిగింది, రైట్? సో ట్రాన్స్ ఫ్యాట్స్ మీద కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది, అందుకే చిన్నగా డైమెన్షన్ కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ థింగ్ కూడా కాజెస్లో మీరు యాడ్ చేస్తే బాగుంటుందమ్మా, ఓకేనా? రైట్, నెక్స్ట్ చూడాలి. మరి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏంటి, నేను ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. దే ఆర్ డైవర్స్ గ్రూప్ ఆఫ్ క్రోనిక్ డిసీజెస్ దట్ ఆర్ నాన్ ట్రాన్స్మిసబుల్ డైరెక్ట్లీ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్, డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఒకరి నుంచి ఇంకొకరికి సోకడం అనేటువంటి జరగదు. బట్ ఎలా ఇక్కడ డిసీజెస్ అనేవి వస్తాయి, జెనెటిక్, సైకలాజికల్, ఎన్విరాన్మెంటల్ అండ్ బిహేవియల్ ఫ్యాక్టర్స్ ద్వారా ఒక వ్యక్తి ఈ అసంక్రమిత వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి బారిన పడతాడనమాట. 4 మెయిన్ టైప్స్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మనం గమనించవచ్చు. 1 ఈజ్ కార్డియోవాస్క్యులర్ డిసీజ్, క్యాన్సర్, క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజ్ అండ్ డయాబెటీస్, రైట్? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం అనేది జరిగింది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం కార్డియోవాస్కులర్ డిసీజెస్ అకౌంట్ ఫర్ ద మెజారిటీ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ డెత్స్ ఆర్ 17.9 మిలియన్ పీపుల్ పర్ ఇయర్. సో సంవత్సరానికి 17.9 మిలియన్ పీపుల్ చనిపోతున్నారంట గుండెపోటు, నో హృదయ సంబంధిత వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల. క్యాన్సర్స్ అకౌంట్ ఫర్ 9.3 మిలియన్ డెత్స్, వెరస్ క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజెస్ వల్ల 4.1 మిలియన్ పీపుల్ చనిపోతున్నారు, వెరస్ డయాబెటీస్ వల్ల 2 మిలియన్ పీపుల్ చనిపోతున్నారమ్మా. ముఖ్యంగా డయాబెటీస్ వల్ల కిడ్నీ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా చాలామంది చనిపోతున్నారు. చాలా తక్కువ ఏజ్లోనే చాలామంది అకస్మాత్తుగా యూనో షుగర్ వల్ల చనిపోవడం మనం చూస్తూనే ఉన్నాం డే టు డే లైఫ్లో. ముఖ్యంగా లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, పబ్లిక్ హెల్త్ మీద ఎక్కువగా ఫోకస్ చేయనటువంటి, ఎక్కువ బడ్జెట్ కేటాయించినటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ వీటి యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వల్ల కలగైనటువంటి ప్రీమేచర్ డెత్స్ ఏవైతే ఉంటాయో మొత్తం 17 మిలియన్ డెత్స్, అందులో 86% పీపుల్ 70 ఏళ్ళ లోపే చనిపోవడం అనేటువంటి జరుగుతుంది. మరి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అసంక్రమిత వ్యాధులు ఏవైతే ఉంటాయి వాటిని ఎలా అడ్రస్ చేయొచ్చు, ఎర్లీ డిటెక్షన్, త్వరగా డిటెక్ట్ చేయడం, స్క్రీనింగ్ అండ్ దాంతోపాటు ట్రీట్మెంట్ అండ్ దాంతోపాటు పెలియేటివ్ కేర్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ టూల్స్ టు అడ్రస్ యునో ద మినాస్ ఆర్ దిస్ ఛాలెంజ్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్గా మనం చెప్పొచ్చు. దెన్ వాట్ కెన్ బి సమ్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ రేజింగ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బర్డెన్ ఇన్ ఇండియా? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దేనికైనా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అమ్మ, ప్రజల్లో అవగాహన అనేటటువంటిది ఈ వ్యాధుల పట్ల లేకపోవడం, ఈ వ్యాధులు ఎంత ప్రమాదకరం అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అది కూడా తెలియకపోవడం. చాలామందికి యూనో షుగర్ వచ్చిన 10 ఏళ్ళ తర్వాత షుగర్ వచ్చిందని తెలుస్తుంది అని చెప్పి అంటారు, ఎందుకంటే చాలామంది అంత ఈజీగా టెస్ట్ చేయించుకోరు, యూనో బేసిక్ నాలెడ్జ్ అనేటటువంటిది వీటి గురించి ఉండదు, రైట్? అండ్ సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఏంటి, ఇలాంటి విషయాలు ఎవరికైనా తెలుస్తాయా అంటే తెలియదు, సింపుల్గా ఇగ్నోర్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. డిలేడ్ డయాగ్నోసిస్, డిలేడ్ ట్రీట్మెంట్, ఇవన్నీ సమ్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ద రైజింగ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బర్డెన్ ఇన్ ఇండియాగా మనం చెప్పొచ్చమ్మా, రైట్? సెకండ్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ప్రాపర్ హెల్త్ కేర్, హెల్త్ కేర్కి యాక్సెస్ అనేటటువంటి చాలా తక్కువగా ఉండడం సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బిహేవియరల్ రిస్క్ ఫ్యాక్టర్స్, బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ టొబాకో కన్సంప్షన్ కానీ, ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ, అన్హెల్దీ డైట్ కానీ, ఇవన్నీ కారణాలు అవ్వడం అనేది జరుగుతుంది. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్, ముఖ్యంగా ఒబాసిటీ లాంటివి, ఒబాసిటీ కారణంగా బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది,
బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా విపరీతంగా పెరగడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లైక్ ట్రైగ్లిజరాయిడ్ లెవెల్స్ ఇవన్నీ విపరీతంగా పెరగడం అనేటటువంటి జరుగుతుంది. క్రియాటినైన్ ఇలాంటివి కూడా ఎక్కువగా పెరగడం అనేటటువంటి జరుగుతుంది. దాని కారణంగా ఓవర్ వెయిట్ ఇలాంటి వాటి కారణంగా కూడా ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం ఇలాంటి వాటి కారణంగా చాలామంది పీపుల్ ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడుతున్నారు. అండ్ దాంతోపాటు ఢిల్లీ లాంటి రీజియన్స్ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయి అక్కడ పూర్ ఎయిర్ క్వాలిటీ అమ్మ. ఎయిర్ క్వాలిటీ అనేటటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉండడం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో అది కూడా ఎంత ఇండియాలో ఎంత అర్బన్ ఏరియాస్లో ఎయిర్ క్వాలిటీ ఎంత బ్యాడ్గా ఉందని చెప్పి చాలాసార్లు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఇజ్ ఇట్ సో అది కూడా దిస్ పర్టికులర్ క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజ్ కారణం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్టికులర్ మ్యాటర్ 2.5 కానీ పార్టికులర్ మ్యాటర్ 10 కానీ దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ యునో ద కాజెస్ ఫర్ దీస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద మనం చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా లేకపోవడం, ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, స్లీప్ లేకపోవడం కానీ, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇవన్నీ ఒక కారణం. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ స్ట్రెస్. సో వీఆర్ లివింగ్ ఇన్ ఏ కాంపిటేటివ్ వరల్డ్, ప్రపంచం విపరీతంగా పరిగెడుతుంది, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంది, సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కావచ్చు, ఇలాంటి వాటి వల్ల పీపుల్ చాలా ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. మెంటల్ హెల్త్ ఇష్యూస్ను కూడా చాలామంది ఫేస్ చేస్తారు. చాలామందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నామనే విషయం, డిప్రెషన్ లాంటి వాటితో బాధపడుతున్న విషయం కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఇండియా ఉండడం అనేటటువంటి జరిగింది. అవునా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ద రైజింగ్ యునో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బర్డెన్ ఇన్ ఇండియాగా మనం చెప్పొచ్చమ్మా. మరి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్మూలించడానికి గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ ఏంటి? నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. దీనికి ఇంతకు ముందు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, స్ట్రోక్ అనే విధంగా చెప్పడం అనేటువంటి జరిగింది. కానీ ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని దీనిలో ఇంక్లూడ్ చేశారు, అందుకే పేరు మార్చడం అనేటటువంటి జరిగింది. ఇండియన్ హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ టు ట్యాకిల్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రోనిక్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, దట్ ఈస్ హైపర్ టెన్షన్, రైట్? సో ఇండియా 2025 కల్లా అట్లీస్ట్ 25% యూనో దీస్ డిసీజెస్ని తగ్గించాలని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం అనేటటువంటిది జరిగిందమ్మ. అండ్ ఈవెన్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ట్రెషరీ కేర్ క్యాన్సర్ ఫెసిలిటీ స్కీమ్ ఏదైతే ఉందో దాంతో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. స్టేట్ లెవెల్లో ప్రాపర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ కానీ టెరిషరీ కేర్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటిది జరిగింది. దీంతోపాటు గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద తన స్పెండింగ్ కూడా, ఎక్స్పెండిచర్ కూడా పెంచగలిగితే అది కూడా చాలా బాగుంటుంది. అవునా? అండ్ దాంతోపాటు ఇంకొక ఇనిషియేటివ్, 2018 సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈట్ రైట్ మూమెంట్ ఏదైతే ఉందో దీన్ని కూడా, ఈట్ సేఫ్, ఈట్ హెల్దియర్ సో అనేటటువంటి మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు మీ ఆన్సర్లో ఇంక్లూడ్ చేయొచ్చు. అది కూడా మీకు చాలా వాల్యుయేషన్ అనేటటువంటిది చేకూరుస్తుంది. ఓకేనా? మరి గ్లోబల్ ఇనిషియేటివ్స్ కానీ వే ఫార్వర్డ్ కానీ మాట్లాడదాం, వినండి. సో గ్లోబల్ ఇనిషియేటివ్స్ చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నెంబర్ 3 ఏదైతే ఉందో, ఇట్ టాక్స్ అబౌట్ గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, ఇజ్‌న్ట్ ఇట్? సో ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చేరుకోవడానికి ప్రపంచ దేశాలు కలిసికట్టుగా ముందుకెళ్తా ఉన్నాయి. యాజ్ పార్ట్ ఆఫ్ 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, 2030 మొత్తం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉంటాయి, 17 వీటిని రీచ్ అవ్వాలని చెప్పి ప్రపంచ దేశాలు 2015 ప్యారిస్ అగ్రిమెంట్లో బాగా ప్రతిజ్ఞ చేయడం అనేటువంటి జరిగింది. అవునా? సో ఆల్ ద హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ గవర్నమెంట్స్ మొత్తం నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3 ఏదైతే ఉందో దాన్ని చేరుకుంటామని, ముఖ్యంగా ప్రీమేచర్ మోర్టాలిటీ ఏదైతే ఉందో ఫ్రమ్ NCDs, దట్ ఈస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, దాన్ని 2030 కల్లా ద ఫైట్ చేస్తాం, దాన్ని అరికడతామని చెప్పి ప్రతిజ్ఞ పూనడం అనేటటువంటి జరిగింది. గ్లోబల్ యాక్షన్ ప్లాన్ 2019 వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది ఆమోదించడం అనేటువంటి జరిగింది. ఒక ప్రాపర్ గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తీసుకురావడం అనేది జరిగింది, ఫర్ ద ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అవునా? రైట్. సో నౌ లెట్ అస్ లుక్ ఎట్ ద వే ఫార్వర్డ్. మరి సొల్యూషన్ ఏంటి? సో పీపుల్కి అవేర్నెస్ కల్పించాలమ్మా, వెల్నెస్ అండ్ దాంతోపాటు హెల్దీ లైఫ్ స్టైల్ అనేటటువంటిది ఎలా అలవాటు చేసుకోవాలి, సెడెంటరీ లైఫ్ స్టైల్కి ఎలా దూరంగా ఉండాలి, ప్రాపర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఎలా హెల్ప్ చేసుకోవాలి, అండ్ దాంతోపాటు బిహేవియరల్ రిస్క్స్ ఏవైతే ఉంటాయో, బ్యాడ్ హ్యాబిట్స్, వీటన్నిటికీ ఎలా దూరంగా ఉండాలి, సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి మీద అవేర్నెస్ అనేటటువంటిది కల్పించాలి, ప్రజల్ని చైతన్యపరచాలి. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ స్ట్రక్చరల్లీ ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి దాని మీద గవర్నమెంట్ ఫోకస్ అనేటటువంటి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ ఏదైతే ఉందో దాన్ని పెంచాలి. పబ్లిక్ హెల్త్ కేర్లో కరప్షన్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటితో కూడా గవర్నమెంట్ ఫైట్ చేయాలి.
హ్యూమన్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయి, ఎక్కువ మంది డాక్టర్లని కానీ లేకపోతే హెల్త్ కేర్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పెంచాలి, పీపుల్లో అవేర్నెస్ కల్పించాలి, ఎర్లీ డయాగ్నోసిస్ కానీ పెలియేటివ్ కేర్ కానీ వాటి మీద ఎంఫోసిస్ అనేటటువంటిది ఉండాలి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయి వాటిని కూడా కోట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద ఎల్స్ట్వైల్ గవర్నమెంట్ ముందున్న గవర్నమెంట్ 17 మెడికల్ కాలేజెస్ కట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో హెల్త్ కేర్ పర్సనల్ సంఖ్య ఏదైతే ఉందో అది పెంచుతాం అనుకున్నారు. అండ్ దాంతోపాటు విలేజ్ క్లినిక్ ఏదైతే ఉందో దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్తో లాస్ట్ టైం ద ప్రీవియస్ రెజీమ్ ముందుకు రావడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటుగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాంతో ముందుకు రావడం అనేటువంటి జరిగింది. అండ్ ఈవెన్ ఎర్లీ డయాగ్నోసిస్ కోసం ఆరోగ్య సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష అనేటటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దాంతో ముందుకు రావడం అనేటువంటి జరిగింది. సో దీస్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో మన స్టేట్లో కానీ లేకపోతే పక్కన ఉన్నటువంటి స్టేట్లో కానీ ఏవైనా మంచి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కోట్ చేయడం ద్వారా కూడా మీకు మంచి మార్క్స్ ఫెచ్ అవుతాయి, ఎక్స్ట్రా వాల్యుడేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్లో చూస్తే రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి చేయూత స్కీమ్ ఏదైతే ఉందో అది ప్రతి కుటుంబానికి 10 లక్షల మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి కవర్ అవ్వడం అనేది. ఇస్ ఎ టైప్ ఆఫ్ ఆర్ ఇట్స్ యాక్చువల్లీ అండర్ రాజీవ్ గాంధీ యూనో ఆరోగ్యశ్రీ స్కీమ్, రైట్? సో ఇలాంటివి ఎప్పుడైతే మీరు కోట్ చేయగలుగుతారో మంచి మార్క్స్ పెంచవడం అనేది జరుగుతుంది. ఎగ్జామినర్ విల్ గెట్ అన్ ఇంప్రెషన్ దాట్ సో యు ఆర్ యాక్చువల్లీ ఫాలోయింగ్ కరెంట్ అఫైర్స్ రిలెంట్లెస్లీ ఆన్ ఎవ్రీ సింగిల్ డే. ఓకేనా? అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ ఆర్ పర్సెప్షన్ మేనేజ్మెంట్. డ్రైవర్స్ పొజిషన్లో మీరు ఉండాలి, డ్రైవర్ సీట్లో మీరు ఉండాలి. మీ ఆన్సర్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని చూసి అవతల ఎగ్జామినర్ ఏమనుకోవాలనేటటువంటిది కూడా మీరే డిసైడ్ చేయాలి, మీరే ఆలోచించాలి. యూజువల్లీ దిస్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ ఆర్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఇది చెప్పడం అనేది జరుగుతుంది. యూజువలీ ఇంటర్వ్యూ బోర్డ్ నెక్స్ట్ అడిగేటటువంటి క్వశ్చన్ మీరు ముందే డిసైడ్ చేయాలి అని ఈ పర్టికులర్ స్ట్రాటజీ అయితే చెప్తామన్నమాట. అంటే యూ నీడ్ టు లీవ్ ఎ క్యూ వైల్ ఎండింగ్ యువర్ ఆన్సర్ సో దట్ ద ఎగ్జామినర్ నీడ్స్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ ఆన్ యువర్ క్యూ. వాట్ ఎవర్ ద క్యూ మీరు ఏదైతే లాస్ట్లో మెన్షన్ చేసిన కీవర్డ్ ఏదైతే ఉందో దాని మీద ఎగ్జామినర్ కాన్షియస్గా నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు. ఆ క్యూ ఎలాంటిది వదలాలి? మీకు బాగా తెలిసినటువంటి టాపిక్ ఏదైతే ఉందో దాన్ని వదలాలి, రైట్? సో ఇంప్రెషన్ మేనేజ్మెంట్ ఆర్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ మెయిన్స్లో కూడా మీరు స్ట్రాటజీ వాడారనుకోండి, అవతల ఎగ్జామినర్ ఏ విధంగా కరెక్ట్ చేయాలి, ఏ విచ్ పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది మీరే ముందు డిసైడ్ చేశారనుకోండి, మీరు ఈజీగా మార్క్స్ అనేటటువంటి సాధించగలుగుతారు. ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్ అమ్మ, ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ స్మార్ట్ వర్క్. ఓకేనా? అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి వరకు దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. సో నౌ లెట్ అస్ లుక్ ఎట్ ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఏఎంఆర్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ట్రస్ట్ మీ, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ విల్ బి ద నెక్స్ట్ పాండమిక్. ఇట్స్ ఎ వెరీ 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 సీరియస్ ఇష్యూ. ప్రపంచవ్యాప్తంగా చాలామంది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల చనిపోతున్నారు. ఇంతకీ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే అర్థమేంటి సార్? ఇట్ ఈస్ సింప్లీ ద ఎబిలిటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, వెన్ ఐ సే మైక్రో ఆర్గానిజమ్స్ దట్ సింప్లీ మీన్ ఎయిదర్ బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఆర్ ఫంగి ఆర్ ఎనీ అదర్ పారాసైట్ ఫర్ దట్ మ్యాటర్ టు రెసిస్ట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్. దీస్ యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ కెన్ ఎయిదర్ బి traditional antibiotics or antiviruses or antifungals etc. అర్థమైంది? సింపుల్గా టూకీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి అమ్మా. మనకు ఎలా అయితే ఇమ్యూనిటీ అనేటటువంటిది ఉంటుందో మనకి వ్యాధిని కలగజేసేటటువంటిది మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వీటికి కూడా ఇమ్యూనిటీ అనేటటువంటిది ఉంటుంది. ఇమ్యూనిటీ ఎలా వర్క్ అవుతుందో మీకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాధి మనకు సోకింది అనుకోండి, సోకి తగ్గిపోయింది అనుకోండి, మళ్ళీ అదే పారాసైట్ మనకి అటాక్ చేసినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ నెక్స్ట్ టైం ఏమవుతుంది? అలర్ట్ అవుతుంది. అలర్ట్ అయ్యి ఆ వ్యాధిని వెంటనే తరిమి కొట్టేస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్, అవునా కదా? అలాగే కదా మనకి వ్యాక్సిన్స్, టీకాలు ఏవైతే ఉంటాయో వర్క్ అవుతాయి. వ్యాక్సిన్స్లో ఏం చేస్తారు? డెడ్ మైక్రోబ్ కానీ ఇన్యాక్టివ్ మైక్రోబ్ ఏదైతే ఉందో దాన్ని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. సో దట్ దాన్ని ఈజీగా మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఫైట్ చేసి చంపేస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ నిజమైనటువంటి నో పారాసైట్ వచ్చింది అనుకోండి, గతసారి లాంటిది, ఏం జరుగుతుంది? మన ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా త్వరగా ఏం చేస్తుంది? దట్ పర్టిక్యులర్ మైక్రోబ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మన బాడీని కాపాడుతుంది, అవునా? సో మనకి దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎలా అయితే ప్రమాదాన్ని కలగజేస్తాయో మనం వీటికి వ్యతిరేకంగా వాడేటటువంటి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వీటికి అలాగే ఇది చేయడం అనేటువంటి జరుగుతుంది. ఒకసారి ఆ డ్రగ్ అలవాటు పడ్డాయి అనుకోండి, తర్వాత ఏమవుతుంది? యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వీటికి వాటి ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో అడాప్ట్ అయిపోతుంది.
తర్వాత ఈ యాంటీ మైక్రోబల్ డ్రగ్స్ పనిచేస్తాయా? దోస్ మైక్రో ఆర్గానిజమ్స్ మీద పనిచేయలేవు. సో దే విల్ డెఫినెట్లీ బిల్డ్ ఎ సెన్స్ ఆఫ్ రెసిస్టెన్స్, కెపాసిటీ టు రెసిస్ట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్. సో అందువల్ల ఎన్ని మందులు వాడినా ఆ వ్యాధులు నయమవ్వు, తద్వారా మనిషి చనిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. దాన్నే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్గా మనం చెప్తాం. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు న్యూస్లో ఏముందో చూద్దాం. చూడండి, ద నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ NCDC ఏదైతే ఉందో అది రీసెంట్గా ఏం రిపోర్ట్ చేసిందంటే, ఇండియా హ్యాస్ అమాంగ్ ద హయ్యెస్ట్ రేట్స్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గ్లోబల్లీ. ప్రపంచవ్యాప్తంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల చాలామంది భారతదేశంలో చనిపోతున్నారంట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెస్ ఐడెంటిఫైడ్ దట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ 10 గ్లోబల్ పబ్లిక్ హెల్త్ థ్రెడ్స్. ప్రపంచంలో అతి ప్రమాదకరమైనటువంటి ఆరోగ్య సమస్యల్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది కూడా ఒకటని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది చెప్తుంది. రైట్, ఎక్కువ యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ని వాడడం, యాంటీబయాటిక్స్ని కానీ యాంటీవైరల్స్ని కానీ మనం ఈజీగా వాడేస్తాం. జలుబు వచ్చినా వెంటనే మనం ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి చాలామంది వెళ్లకుండా ఇప్పటికీ దిస్ RMP డాక్టర్స్ దగ్గరికి కానీ లేకపోతే మెడికల్ షాపులకు కానీ వెళ్తారు. ఈ మెడికల్ షాపులో ఉండే వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారు, తెలిసి తెలియక యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటే వాటిని ఊరికే ఇచ్చేస్తారు. యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతూ ఉంటే ఏమవుతుంది, ఈ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి యాంటీబయాటిక్స్ యొక్క ఎఫెక్ట్స్, యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ యొక్క ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెసిస్ట్ చేసేటటువంటి కెపాసిటీ లేదా క్యాపబిలిటీని ఓవర్ ద టైం విపరీతంగా పెంచుకుంటాయన్నమాట. అర్థమైందా? సో దట్ రేపు పొద్దున్న జబ్బులు వస్తే యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ పనిచేస్తాయంటే పనిచేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, చివరికి మనిషి చనిపోతారు. రైట్, ఇట్స్ యాక్చువల్లీ ఫ్యాటల్ అండ్ క్రోనిక్ ఇష్యూగా మనం చెప్పొచ్చు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు, క్రిటికల్లీ అనలైజ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ యాంటీబయాటిక్ ఓవర్ యూజ్ ఇన్ ఇండియా. భారతదేశంలో యాంటీబయాటిక్స్ ఓవర్ యూజ్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని క్రిటికల్గా అనలైజ్ చేయమంటున్నారు. అండ్ ఇట్స్ కంట్రిబ్యూషన్ టు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, అండ్ అది ఏ విధంగా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కి కారణమవుతుందో కూడా మాట్లాడమంటున్నారు. వాట్ ఆర్ ద మెజర్స్ దట్ షుడ్ బి టేకెన్ బై ద హెల్త్ కేర్ సిస్టమ్ అండ్ పాలసీ మేకర్స్ టు అడ్రస్ దిస్ పర్టిక్యులర్ ఛాలెంజ్? ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి అండ్ దాంతోపాటు వే ఫార్వర్డ్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి ఇష్యూకి అని కూడా మనకు అడుగుతున్నారు. రైట్, సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్గా మనం చెప్పొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఈవెన్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ మీద క్వశ్చన్ రావచ్చు, లేదా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మీద కూడా మనకు క్వశ్చన్ రావచ్చు. ఓకేనా? సో కావాల్సిన డైమెన్షన్స్ అండ్ కావాల్సిన కంటెంట్ ఈ సెషన్ ద్వారా మీకు వస్తుందని అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి, క్లారిటీ వచ్చేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నౌ లెట్ అస్ ట్రై టు ఆన్సర్ ద ఫండమెంటల్ క్వశ్చన్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్? ఇట్ రిఫర్స్ టు ది ఎబిలిటీ ఆర్ కేపబిలిటీ ఆర్ కెపాసిటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ to resist the effects of antimicrobial drugs like antibiotics, antifungals, antivirals and antimalarials etc. మరి resistive capabilities, resistive tendencies పెరిగితే ఏమవుతుంది మైక్రోఆర్గానిజమ్స్ కి? స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయి ఇన్ఎఫెక్టివ్ గా మారుతాయి. సో దట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అనేటటువంటిది ఉంటుంది, అండ్ వేరే వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ నాచురల్లీ ఎవల్యూషనరీ ప్రాసెస్. ఎవ్రీ ఆర్గానిజం ఎలా అయితే నో అడాప్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుందో ఎన్విరాన్మెంట్కి కానీ కండిషన్స్కి కానీ, అలాగే మైక్రోబియల్స్ కూడా అడాప్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. దాని కారణంగా ఏవైతే డ్రగ్స్ వాటికి వ్యతిరేకంగా వాడబడుతున్నాయో అవి తమ ఎఫికసీని కోల్పోతాయి. మైక్రోబ్స్ ద డెవలప్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఆర్ ఆఫెన్ కాల్డ్ యాజ్ సూపర్ బగ్స్గా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే వాటి మీద ఏ మందులు కూడా పనిచేయవన్నట్టు. ఓకేనా? అండ్ వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కాజెస్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్? ద ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, చూడండి అమ్మా జాగ్రత్తగా గమనించండి, మిస్యూజ్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ డ్రగ్స్. యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అవి మిస్యూజ్ కాబడ్డం, ప్రతి వాటికి యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నాన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ వాడడం, నాన్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీవైరల్స్ వాడడం. రైట్, నాన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని ట్యాకిల్ చేయడానికి యాంటీబయాటిక్స్ వాడతారు, వైరల్ ఇన్ఫెక్షన్స్ని ట్యాకిల్ చేయడానికి యాంటీవైరల్స్ వాడతారు. అలా కాకుండా వేరువేరుగా వాడారనుకోండి, వీటన్నింటి కారణంగా ఏమవడం అనేది జరుగుతుంది, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే విపరీతమైనటువంటి ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏదైతే ఉందో దానికి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, సో మెడికల్ షాప్స్లో ఈజీగా డ్రగ్స్ దొరికేయడం, లేకపోతే సెల్ఫ్ మెడికేషన్, చాలామందికి ఇండియాలో తమకు తామే డాక్టర్స్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. పలానా వ్యాధికి పలానా యూనో మెడిసిన్ వాడితే సరిపోతుందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పేస్తారన్నమాట. రైట్, సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్. అండ్ సెకండ్, ఇన్అడిక్వేట్ క్వాలిటీ ఆఫ్ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్. ఇండియాలో ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కూడా సరైన క్వాలిటీతో లేకపోవడం, సో బెటర్ టెస్ట్ రిజల్ట్స్ లేకపోతే అనవసరమైనటువంటి మెడికేషన్ డాక్టర్స్ ప్రిఫర్ చేయడం కానీ లేకపోతే అదర్స్ ప్రిఫర్ చేయడం కానీ, దాని కారణంగా కూడా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కేసెస్ ఏవైతే ఉంటే విపరీతంగా పెరుగుతున్నాయి. అండ్ మానిటరింగ్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా లేకపోవడం, ఆర్
యాంటీమైక్రోబియల్ డెవలప్మెంట్స్ మీద రీసెర్చ్ ఏదైతే ఉందో సరిగ్గా జరుపుకోవడం. ఆర్ఎండీ మీద ఎప్పుడైతే గవర్నమెంట్స్ ఖర్చు చేయవో అలాంటి దేశాల్లో ఇలాంటి చాలా నో హెల్త్ కేర్కి సంబంధించి పబ్లిక్ హెల్త్ ఛాలెంజెస్ అనేటువంటి విపరీతంగా పెరుగుతాయి. అండ్ ఈవెన్ ఇన్అడిక్వేట్ యూజ్ ఇన్ అగ్రికల్చర్ యాజ్ వెల్, వ్యవసాయంలో కూడా దీస్ యాంటీమైక్రోబియల్స్ ఏవైతే ఉంటాయి వాటిని విపరీతంగా వాడేస్తారు. సో ఫుడ్ చైన్ కంటామినేట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. తద్వారా దిస్ న్యాచురల్ ఎవల్యూషనరీ ప్రాసెస్లో యునో ఇనఫ్ డిస్రప్షన్స్ అనేటటువంటివి జరిగి దీస్ మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో అవి డ్రగ్స్కి, యాంటీమైక్రోబియల్ డ్రగ్స్కి అడాప్ట్ అయ్యి సో యాంటీమైక్రోబియల్ నో రెసిస్టెన్స్ కారణం అవడం అనేది జరుగుతుంది. సూపర్ బగ్స్ అనేటటువంటివి తయారవుతున్నాయి. అండ్ దాంతోపాటు ట్రైన్ పర్సనల్ ఇండియాలో లేకపోవడం, సో ఈ హాస్పిటల్స్లో పనిచేసేటువంటి సిబ్బంది కూడా ప్రాపర్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో సరిగ్గా ఫాలో అవ్వకపోవడం కానీ, లేకపోతే ప్రాపర్గా యాంటీబయాటిక్స్ సెలెక్ట్ చేయడం కానీ, ఎస్కలేట్ చేయడం కానీ, లేకపోతే ఎఫికసీకి సంబంధించినటువంటి ఇవేవైతే ఉంటాయో, క్యాంప్స్ ఏవైతే ఉంటాయో సరిగ్గా జరగకపోవడం కానీ, రైట్? దీస్ ఆల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో దే యాక్చువల్లీ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇన్ ఇండియా. మరి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి? లైఫ్ లాస్ అమ్మ. చాలామంది యొక్క జీవితాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఊరికే కోల్పోవడం అనేటటువంటి జరుగుతుంది. దిస్ ఈజ్ లాస్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఏ సీరియస్ కన్సర్న్. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 700,000 మంది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల చనిపోతున్నారంట, అకార్డింగ్ టు ద గ్లోబల్ రీసెర్చ్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్. సూపర్ బగ్స్ లైక్ ఈకోలి, లేకపోతే మెత్సిలిన్ రెసిస్టెన్స్, స్టెఫైలోకస్ ఆరియస్ అనేటటువంటి ఎంఆర్ఎస్ఏ లాంటివి ఏవైతే ఉంటాయో, దీస్ ఆర్ ఇంపార్టెంట్ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాగా మనం చెప్పొచ్చు. సూపర్ బగ్స్ అంటారు, వాటి కారణంగా చాలామంది చనిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే లాస్ ఆఫ్ లైఫ్ ఉంటుందో, ఎప్పుడైతే హెల్త్ అనేటటువంటిది ఇంపాక్ట్ అవ్వడం అనేది జరుగుతుందో, అదొక నేషన్ యొక్క హ్యూమన్ రిసోర్సెస్ మీద ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. సివియర్ ఎకనమిక్ ఇంపాక్ట్ కూడా కారణం అవ్వడం అనేటువంటి జరుగుతుంది. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల హెల్త్ కేర్ కాస్ట్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయంట. అండ్ కంట్రీస్ యొక్క జీడిపి మీద కూడా సివియర్ ఇంపాక్ట్ పడడం అనేటువంటిది జరుగుతుందంట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ద ఫినామినన్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కెన్ కాజ్ ఫ్యూచర్ పాండమిక్స్. విపరీతంగా వ్యాధులు పెరిగే ప్రబలేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉండొచ్చు దీని కారణంగా. సో ద లూమింగ్ కన్సర్న్ దట్ నెక్స్ట్ పాండమిక్ కుడ్ బి కాజ్డ్ బై ఏ సూపర్ బగ్. సో అది కూడా ఒక సీరియస్ ఇష్యూ. అండ్ దాంతోపాటు యానిమల్ రిలేటెడ్ ఫుడ్ ఏదైతే ఉందో, లేదా యానిమల్ డిరైవ్ ఫుడ్ ఏదైతే ఉందో, కన్సంప్షన్ ఇండియాలో విపరీతంగా పెరగడం. సో పౌల్ట్రీ లాంటి ఇండస్ట్రీలో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో సీరియస్ కన్సర్న్. అక్కడ ఈ యూనో చికెన్స్కి వీటన్నింటికి యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో ఉపయోగిస్తారో అది కూడా ఒక సీరియస్ కన్సర్న్. అండ్ దాంతోపాటు హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద కూడా సివియర్ ఇంపాక్ట్ పడడం అనేటువంటి జరుగుతుంది. హెల్త్ కేర్ పర్సనల్ మీద బర్డన్ పడడం జరుగుతుంది, అంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ మీద సీరియస్ బర్డన్ పడడం అనేటువంటి జరుగుతుంది. తద్వారా దిస్ హెల్త్ కేర్కి యాక్సెసిబిలిటీ ఏదైతే ఉందో అది చాలా కష్టంగా మారడం అనేది జరుగుతుంది. హెల్త్ కేర్ మీద ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా పీపుల్ ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా మనం చాలా డిప్రెషన్ అయ్యేటటువంటిది చూడొచ్చు, డిప్రివేషన్ అయ్యేటటువంటిది చూడొచ్చు. దీస్ ఆర్ సమ్ సీరియస్ కన్సర్న్స్గా మనం చెప్పొచ్చమ్మ. నెక్స్ట్ చూడండి, మరి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని ఎందుకు ట్యాకిల్ చేయబోతున్నారు సక్సెస్ఫుల్గా, ఏంటి ఛాలెంజెస్ దీన్ని ట్యాకిల్ చేయడంలో? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎకనమిక్ ఇన్సెంటివ్స్ అమ్మ. ద ప్రాఫిట్ ఓరియంటేషన్, నో టూ మచ్ ప్రాఫిట్ ఓరియంటేషన్ బై ఫార్మాసిటికల్ కంపెనీస్. ద ఆల్వేస్ ట్రై టు జనరేట్ నెంబర్స్, ది ఆల్వేస్ ట్రై టు మ్యాక్సిమైజ్ దేర్ సేల్స్. వాళ్ళ ప్రాఫిట్స్ని, సేల్స్ని పెంచుకోవడం ద్వారా ప్రాఫిట్స్ని చూస్తున్నారు తప్ప యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే కన్సర్న్ ఉంది, ఆ కన్సర్న్ ట్యాకిల్ చేయడానికి మా పాత్ర కూడా ఉందని చెప్పాలి, రియలైజ్ అవుతున్నారు, ఆ రియలైజ్ అవ్వనటువంటి సిచ్యువేషన్. అండ్ దాంతోపాటు ప్రాపర్ గ్లోబల్ కోఆర్డినేషన్ అనేటటువంటిది లేకపోవడం, దీన్ని అంత సీరియస్గా గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోకపోవడం, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ ప్రైవేట్ సెక్టార్గా పీపుల్ కానీ వీళ్ళు తీసుకోకపోవడం. థర్డ్ వన్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా చాలా పూర్గా ఉండడం, ముఖ్యంగా స్ట్రక్చర్ ఇష్యూస్ లైక్ కరప్షన్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి కూడా ఒక సీరియస్ ఇష్యూ కింద మనం చెప్పొచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఈ యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ని ఒకవేళ వాడడం తగ్గిస్తే, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని ఓవరాల్గా తగ్గించడానికి హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కూలిపోయే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. హెల్త్ కేర్ సిస్టమ్ మీద పీపుల్ ట్రస్ట్ కోల్పోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఒక వ్యాధికి ఉపశమనం అనేటటువంటిది కలగాలని చెప్పి, వ్యాధిని ఉపశమనం కలగాలని చెప్పి హాస్పిటల్స్ని లేకపోతే దీస్ ఫార్మాసిటికల్ యూనో మెడికల్ షాప్స్ని వీటిని పీపుల్ కన్సల్ట్ చేస్తారు. ఒకవేళ అక్కడ ఆ వ్యాధిని పారద్రోడడానికి అవసరమయ్యేటువంటి డ్రగ్ని ఇవ్వడానికి నిరాకరిస్తే వాట్స్ ద పాయింట్? పీపుల్ అంటే సిస్టమ్ మీద ట్రస్ట్ కోల్పోవచ్చు, అండ్ దాంతోపాటుగా అది అన్నెసరీ కాన్ఫ్లిక్ట్స్కి కూడా కారణం అవ్వచ్చు. సో దీస్ హర్డిల్స్ ఏవైతే ఉంటాయి, పీపుల్ మైండ్ సెట్ని
మార్చడం అంత ఈజీనా కాదు కదా. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కన్సర్న్స్ అండ్ ఛాలెంజెస్గా మనం చెప్పొచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. కంప్లీట్గా డీటెయిల్గా దీని గురించి మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. న్యూస్లోకి ఎందుకు వచ్చిందో మనం మాట్లాడుకున్నాం, ద బేసిక్స్ అబౌట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మనం మాట్లాడుకున్నాం, ఇంపార్టెంట్ కాజెస్ ఆర్ రీజన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఇంపార్టెంట్ కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ట్యాక్లింగ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మనం మాట్లాడడం అనేది జరిగింది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, వే ఫార్వర్డ్లో మీరు ఏం రాస్తారు? అంటే వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ సొల్యూషన్స్ దట్ యు వాంట్ టు గివ్ ద వాట్ యు వాంట్ టు ప్రొవైడ్ ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎవరు ఎంత బాగా రాస్తారో చూద్దాం. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. సో నెక్స్ట్ టాపిక్ చూడండమ్మా, డిజిటల్ హెల్త్. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. నేను చెప్పినటువంటి మొత్తం 3 ఇష్యూస్లో మనం 2 ఇష్యూస్ ఆల్రెడీ మాట్లాడుకోవడం అనేది జరిగింది. 2 ఛాలెంజెస్, 2 సీరియస్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడం. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఒకటైతే, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఒకటి, అండ్ ఇంకొకటి ఏంటి అంటే గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ద సొల్యూషన్ దట్ ఈస్ డిజిటల్ హెల్త్ ఏదైతే ఉందో దీని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యు ఆల్ నో దట్ COVID-19 pandemic had exposed a lot many issues with respect to public healthcare ecosystem in India. What kind of issues ni expose cheyadam ayyatundi jarigindi? India lo unnatundi infrastructural issues evaithe untayo, ante sarinaatundi hospitals lekapovadam gaani, sarinaatundi maulika sadupayalu lekapovadam gaani, adi oka serious concern. Second important thing, public healthcare system meeda పబ్లిక్ స్పెండింగ్, గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ ఏదైతే ఉందో అది ఎంత తక్కువగా ఉందనే విషయాన్ని బయటపెట్టమనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ల్యాక్ ఆఫ్ ట్రైన్ పర్సోనల్ అండ్ మెడికల్ హెల్త్ కేర్ సిస్టమ్, దట్ ఈజ్ డాక్టర్స్ కానీ లేకపోతే నర్సెస్ కానీ ఇలాంటి ట్రైన్ పీపుల్ లేకపోవడం అవచ్చు. అండ్ దాంతోపాటు సమ్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో లైక్ కరప్షన్ కానీ, సో దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా ఎక్స్పోజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు అదర్ బిహేవియల్ ఇష్యూస్ లైక్ శానిటేషన్ అనేటటువంటి దాని గురించి కానీ, లేకపోతే క్లీన్లీనెస్ అనేటటువంటి విషయానికి సంబంధించి కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్ డయాగ్నోసిస్ కానీ, ట్రాకింగ్ కానీ, ట్రీట్మెంట్స్ కానీ, ఇవన్నింటికి సంబంధించినటువంటి ఇష్యూస్ని COVID-19 మనకి ఎక్స్పోజ్ చేయడం అనేటటువంటి జరిగింది. మరి ఆల్ దీస్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, వాట్ ఎవర్ ఇష్యూస్ దట్ వీ హ్యావ్ మెన్షన్డ్ రైట్ నౌ, ఈ ఇష్యూస్ అన్నిటి నుంచి ఇండియాని సేవ్ చేసినటువంటి, బయటపడేసినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దట్ ఈస్ టెక్నాలజీ అమ్మ. సాంకేతికత ఏదైతే ఉందో అది మనల్ని రక్షించడం అనేటటువంటిది జరిగింది. ఇఫ్ యు ఆస్క్ మీ ఫర్ ద ఎగ్జాంపుల్స్, ఆరోగ్య సేతు యాప్ అవ్వచ్చు, కోవిన్ అవ్వచ్చు, లేకపోతే అదర్ డిజిటల్ టూల్స్ దట్ ఎన్షోర్డ్ ప్రాపర్ ట్రాకింగ్, మానిటరింగ్ ఎట్సెట్రా, సో ఇవన్నీ కూడా లైఫ్ లాస్ని మినిమైజ్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించడం అనేటటువంటిది జరిగింది. సో ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సినటువంటి విషయం ఏంటి? ఆల్ దీస్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద వర్క్ చేయాలి. ఫ్యూచర్ హెల్త్ కేర్ రిలేటెడ్ డిజాస్టర్స్ ఏవైనా వస్తే దాన్ని వీలంత త్వరగా ఐడెంటిఫై చేసి, ట్యాకిల్ చేసి, అడ్రస్ చేసే విధంగా ఆల్ దీస్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా గవర్నమెంట్ పరిగణలోకి తీసుకోవాలి. అండ్ దాంతోపాటు మనకు ఒక ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్గా నిలిచినటువంటి విషయం ఏంటి? టెక్నాలజీ. దీని మీద గవర్నమెంట్ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ, ఫర్దర్ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వడం కానీ చేయాలి. సో ఈ ఆలోచన నుంచి రూపొందించినటువంటిది డిజిటల్ హెల్త్ మీద గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో చూపిస్తున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ. క్లారిటీ వచ్చిందా? డిజిటల్ హెల్త్ అంటే ఏంటి? యూజ్ ఆఫ్ డిజిటల్ టూల్స్ ఆర్ టెక్నాలజీ సచ్ యాజ్ మొబైల్ యాప్స్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, అదర్ ఎమర్జింగ్ మోడర్న్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వీటి ద్వారా బెటర్ హెల్త్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని టార్గెట్ చేస్తే దాన్ని సింపుల్గా డిజిటల్ హెల్త్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుంది. మరి ఎందుకు డిజిటల్ హెల్త్ అనేటటువంటిది న్యూస్లో ఉండడం అనేది జరిగింది? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, గత సంవత్సరం 2023 సెప్టెంబర్లో మన భారతదేశంలో G20 సమ్మిట్, G20 శిఖరాగ్ర సమావేశం ఏదైతే ఉంటుందో అది జరగడం అనేటటువంటి జరిగింది. దీనిలో భాగంగా ఇండియా తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ పాజిటివ్ అవుట్కమ్ ఏంటి అంటే దట్ ఈస్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్గా మనం చెప్పొచ్చు. ఒక వర్చువల్ ప్లాట్ఫామ్లో దీన్ని లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సపోర్ట్తో ఇండియా, రైట్? సో ఇండియా డిజిటల్ హెల్త్కి అండ్ డిజిటల్ హెల్త్ మిషన్
2020 ఆగస్టు 15వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసినటువంటి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, దట్ ఈస్ నేషనల్ హెల్త్ పాలసీ ఆఫ్ 2017 ఏదైతే ఉందో దానిలోనే ఎన్విజన్ చేయబడినటువంటి డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్ని బిల్డ్ చేయాలని చెప్పి అప్పుడే అనుకున్నారు. దాన్ని బేస్ చేసుకుని నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ 2020లో అనౌన్స్ చేయడం అనేటటువంటి జరిగింది. తద్వారా COVID-19 ఎక్స్పీరియన్స్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో తర్వాత ఇంకాస్త దాని మీద ఫోకస్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ శ్రద్ధ చూపించాలని చెప్పి అనుకుందన్నమాట. సో ఇండియన్ గవర్నమెంట్ యొక్క పుష్ ద్వారా గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ అనే ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రీమ్లైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ పర్టికులర్ టాపిక్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. సో నౌ లెట్ ఇస్ లుక్ ఎట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డిజిటల్ హెల్త్. ఇట్ రిఫర్స్ టు యూజ్ ఆఫ్ టెక్నాలజీ సచ్ యాజ్ మొబైల్ డివైజెస్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అవ్వచ్చు, అదర్ డిజిటల్ టూల్స్ ఏవైనా అవ్వచ్చు టు ఇంప్రూవ్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ డెలివరీ. బేసికలీ ఇట్ ఇస్ అ మల్టీ డిసిప్లినరీ కాన్సెప్ట్ బికాస్ డిఫరెంట్ బాడీస్ ఆఫ్ నాలెడ్జ్ దీనిలో ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఇట్ ఇంక్లూడ్స్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ అన్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ టెక్నాలజీ అండ్ హెల్త్ కేర్, రెండింటి కలిపి ఏర్పడినటువంటి ఎమర్జ్ అయినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కింద మనం చెప్పొచ్చు. ఇట్ ఎన్కంపాసెస్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ టెలిమెడిసిన్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అవ్వచ్చు, వేరబుల్ డివైజెస్ అవ్వచ్చు, హెల్త్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, ఇవన్నీ కలిపి దీనిలో భాగంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇండియాస్ కోవిన్ అనే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, కోవిడ్ టైంలో తీసుకొచ్చాం, అండ్ యూనిసెఫ్స్ ర్యాపిడ్ ప్రో అనేది అండ్ ఫ్యామిలీ కనెక్ట్ అనేటటువంటి ఫ్యూ నోటబుల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిజిటల్ హెల్త్ ఇనిషియేటివ్స్గా మనం చెప్పొచ్చాము. ద రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ దట్ ఈస్ ర్యాపిడ్ ప్రో ఇస్ అ కోర్ సొల్యూషన్ ఇన్ యూనిసెఫ్స్ డిజిటల్ హెల్త్ పోర్ట్ఫోలియో. వెరాజ్ యూనిసెఫ్స్ ఫ్యామిలీ కనెక్ట్ ఇట్ సెండ్స్ ద టార్గెటెడ్ లైఫ్ సైకిల్ బేస్డ్ మెసేజెస్ వయా SMS టు ప్రెగ్నెంట్ ఉమెన్, న్యూ మదర్స్ అండ్ హెడ్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎట్సెట్రా. ఏజ్డ్ పీపుల్ అవ్వచ్చు, లేకపోతే అంటే ఎవరి లైఫ్ మీద ఎవరి లైఫ్ కోల్పోతే ఆ ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ పడుతుంది, సో ఆ ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది, అలాంటి వాళ్ళ యొక్క హెల్త్ గురించి కానీ, ఉమెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క హెల్త్ గురించి కానీ మెసేజెస్ ఇది పంపించడం అనేటటువంటిది జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్, రైట్? సో నో ఎగ్జాంపుల్స్ కింద వీటిని కూడా మీరు రాయొచ్చు. వై ఈస్ డిజిటల్ హెల్త్ ఇంపార్టెంట్? ఎందుకు? ఇఫ్ యూ ఆస్క్ మీ ఫర్ ద సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ హెల్త్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్ విల్ ఆల్వేస్ ఎంపవర్స్ పేషెంట్స్. అమ్మ పేషెంట్స్కి కావాల్సినటువంటి అవేర్నెస్ ఏదైతే ఉందో అది ఉదవుతుంది, అండ్ దాంతోపాటు ప్రాపర్ డేటాబేస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా సాధ్యపడడం అనేటటువంటిది జరుగుతుంది. సో దట్ పేషెంట్స్ కెన్ మేక్ బెటర్ అండ్ ఇన్ఫార్మ్ డెసిషన్స్, ఈవెన్ హాస్పిటల్స్ ఆర్ డాక్టర్స్ కెన్ మేక్ బెటర్ అండ్ ఇన్ఫార్మ్ డెసిషన్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ వాచ్లో ECG కానీ లేకపోతే అదర్ డేటా ఏదైతే ఉందో అవి చాలాసార్లు పీపుల్ యొక్క పేషెంట్స్ యొక్క జీవితాలు కాపాడబడ్డం అనేటువంటి జరిగింది, రైట్? దానికి ఎగ్జాంపుల్ కింద కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ ఆల్సో డిజిటల్ హెల్త్ అనేటటువంటిది ఇట్ విల్ ఎన్ష్యూర్ ప్రాపర్ యాక్సెస్ టు హెల్త్ కేర్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెలిమెడిసిన్ లాంటి ఇనిషియేటివ్స్ ద్వారా రూరల్ ఏరియాస్, మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, వెరీ రిమోట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేటటువంటి తీసుకువెళ్ళచ్చు. ఈ సంజీవిని అనేటటువంటి ప్రోగ్రామ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టెలిమెడిసిన్ ప్రోగ్రామ్ బై ద యూనియన్ గవర్నమెంట్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అండ్ ఈవెన్ ఇట్ విల్ రెడ్యూస్ అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ కేర్. హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గడం అనేటటువంటి జరుగుతుంది, సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే డిజిటల్ సర్వీసెస్ రావడం అనేటటువంటి జరుగుతుందో అఫ్కోర్స్ ఇన్పుట్ కాస్ట్, లాజిస్టిక్ కాస్ట్ ఇవన్నీ తగ్గుతాయి, కాబట్టి అల్టిమేట్లీ ఎక్స్పెండిచర్ పేషెంట్ మీద పడేటటువంటి భారం ఏదైతే ఉందో అది కూడా తగ్గడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ బెటర్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎన్ష్యూర్ చేయొచ్చు. ఎప్పుడైతే డిజిటల్ అండ్ టెక్నాలజీ టూల్స్ ఏవైతే ఉంటాయో వాడమైనటువంటి జరుగుతుందో ప్రాపర్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ప్రివెంటివ్ కేర్ ఏదైతే ఉంటుందో అది కూడా బెటర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో చాలా యాప్స్ అనేటటువంటి వచ్చినాయి మీరు రీసెంట్గా గమనిస్తే. మనకి యూజువల్లీ మీరు గమనిస్తే బయట మెడికల్ షాప్లో ఖర్చు అవుతుంది, వేరే యాప్స్లో మనం ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికే తీసుకొస్తారు మెడిసిన్స్, అండ్ చాలా తక్కువకి మెడిసిన్స్ చాలా ఆఫర్, 40%, 50% ఆఫర్స్ మనకు రావడం అనేటువంటి జరుగుతుంది, అవునా? అండ్ దాంతోపాటు ఫ్రీగా వీళ్ళు ఏం చేస్తారు, ఫుల్ బాడీ చెకప్స్ ఇవన్నీ ఆఫర్ చేస్తారు. జస్ట్ 1000 రూపాయలకే ఫుల్ బాడీ చెకప్ అని, 500 రూపీస్కే ఫుల్ బాడీ చెకప్ అని చెప్పి ఇలాంటివి ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రివెంటివ్ కేర్ ఏదైతే ఉందో అది కూడా చాలా యాక్సెసిబుల్గా మారడం అనేటటువంటిది జరుగుతుంది, అవునా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ విత్ రెస్పెక్ట్ టు డిజిటల్ హెల్త్ ఇనిషియేటివ్స్గా మనం చెప్పొచ్చాము. మరి వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్? ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి అంటే డిజిటల్ డివైడ్.
డిజిటల్ డివైజెస్ కి యాక్సెస్ ఏదైతే ఉందో అది అందరికీ ఈక్విటబుల్ గా ఉండదు, రైట్? రూరల్ ఏరియాస్ లో ఎక్కువ మంది ఫోన్స్ ఉంటాయి, అర్బన్ ఏరియాస్ ఉంటాయి. అర్బన్ ఏరియాస్ లో ఎక్కువ మంది మొబైల్ ఫోన్స్ కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో అందరికీ ఈ పర్టికులర్ డిజిటల్ హెల్త్ ఇనిషియేటివ్స్ అనేటటువంటివి చేరుకుంటాయంటే చేరుకోవని మనం చెప్పొచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కూడా ఏర్పాటు అవ్వాలి. సో నో దిస్ ఈస్ ది సో దట్ ఇట్ విల్ బీ కాస్ట్ ఇన్సెంటివ్ యాజ్ వెల్. ఫస్ట్ ఇనిషియల్ కాస్ట్ ఏవైతే ఉంటాయో తర్వాత ఫైనల్లీ అవుట్కమ్స్లో కాస్ట్ తగ్గినప్పటికీ ఇనిషియల్గా నో దిస్ డిజిటల్ నెట్వర్క్స్ బిల్డ్ చేయడానికి కానీ లేకపోతే వైఫై నెట్వర్క్స్ బిల్డ్ చేయడానికి కానీ చాలా ఖర్చు అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డేటా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. ప్రైవసీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి కూడా పీపుల్ యొక్క హెల్త్ పేజ్ పీపుల్ యొక్క డేటా నో చోరీకి గురయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటుగా సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో రైజ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇజంట్ ఇట్? అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రెగ్యులేషన్. ఈ పర్టిక్యులర్ యాప్స్ కానీ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వీటిని రెగ్యులేట్ చేయడం అనేటటువంటిది చాలా కష్టంతో కూరుకునేటువంటి ఇష్యూ. ఇస్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్, ఎస్పెషల్లీ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా, ఇజంట్ ఇట్? అండ్ దాంతోపాటు ఆపరేషనల్ ఇష్యూస్ యాజ్ వెల్. యూజువలీ డిఫరెంట్ డిసిప్లైన్స్కి సంబంధించినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది, లేకపోతే హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ వీళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి, డిజైన్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఇవన్నీ కలిపి ఉంటాయి. వీటన్నిటి మధ్య కోఆర్డినేషన్ ఎన్ష్యూర్ చేయడం కూడా కష్టం. ఒకరి ఎక్స్పర్టీస్ ఇంకొకరికి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా మనం గమనిస్తే యూనో మెడికల్ యూనో ఇవేవైతే ఉంటాయి కోర్సెస్ చదివినటువంటి వాళ్ళు టెక్నాలజికల్లీ అంత సౌండ్ ఉండడం అనేటటువంటిది మనం చూడం, అవునా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయి. ఆపరేషనల్ ఇష్యూస్ కూడా మన మేజర్ ఛాలెంజెస్ కింద మనం చెప్పొచ్చు. సో నౌ లెట్ అస్ లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్. సో G20 ప్రెసిడెన్సీ ఎప్పుడైతే ఇండియా తీసుకోవడం అనేది జరిగిందో 2022 డిసెంబర్లో తీసుకుంది, సెప్టెంబర్ సమిట్తో అది ఎండ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. సో ఈ మధ్యకాలంలో యూనో ఈ ఒక్క సంవత్సరంలో ఈ ప్రెసిడెన్సీ సమయంలో ఇండియా అకంప్లిష్ చేసినటువంటి ఇంపార్టెంట్ అవుట్కమ్ కింద మనం చెప్పొచ్చు. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు కన్సాలిడేట్ ఎవిడెన్స్ అండ్ యాంప్లిఫై రీసెంట్ అండ్ పాస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ గ్లోబల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్. గ్లోబల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఎన్హాన్స్ చేయాలి, దాని యొక్క పాజిటివ్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాంప్లిఫై చేయాలి, సో దట్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అట్రాక్ట్ చేయొచ్చు. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా మేనేజ్ చేయబడుతుంది. అండ్ ఈ ఇనిషియేటివ్ ద్వారా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళకి ఎక్స్పర్టీస్ కానీ లేకపోతే వాళ్ళ నాలెడ్జ్ కానీ డిజిటల్ హెల్త్కి సంబంధించి ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటారు. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే డిజిటల్ హెల్త్ని ఇంక్లూజివిటీ అనే డిజిటల్ హెల్త్ని ఇంక్లూజివిటీ సాధ్యపడేటట్టు చేయడం, అంటే అందరికీ చేరేటట్టు చేయడం, ఇంటిగ్రేట్ చేయడం వేరియస్ డిసిప్లిన్స్, అండ్ దాంతోపాటు అలైన్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ గోల్స్, వాట్ ఎవర్ ద హెల్త్ కేర్ గోల్స్, ఎగ్జాంపుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3, నో ప్రాపర్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ గురించి మాట్లాడడం అనేటటువంటి జరుగుతుంది. ఇలాంటి గోల్స్ ఏవైతే ఉంటాయో ఫుల్ఫిల్ అవ్వడంలో డిజిటల్ హెల్త్ని ఒక ఇంపార్టెంట్ టూల్ కింద ఉపయోగించడం, ఇజంట్ ఇట్? మరి ఇండియా తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి? వన్ ఈజ్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఇండియాలో 2020 తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సో ఎందుకు డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇండియాలో స్ట్రెంగ్ చేసుకునేందుకు. సో దీనిలో భాగంగా యూనిక్ హెల్త్ ఐడి అనేటటువంటిది ప్రతి సిటిజన్కి ఉండాలి అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో, ఈ హెల్త్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసుకురావాలని చెప్పారు. సో సీమ్లెస్గా పీపుల్ యొక్క పేషెంట్స్ యొక్క హెల్త్ హిస్టరీ కానీ ఇవన్నీ డాక్టర్స్ ఈజీగా తెలుసుకోగలరు, సో దట్ హెల్త్ అవుట్కమ్స్ అనేటటువంటివి బెటర్ అవుతాయి. ఈ సంజీవిని టెలీ కన్సల్టేషన్ సర్వీస్ అవ్వచ్చు, టెలీ హెల్త్ కేర్ కన్సల్టేషన్ అవ్వచ్చు, కోవిన్ అవ్వచ్చు, ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ కింద మనం చెప్పొచ్చాము, రైట్? హౌఎవర్ డిజిటల్ హెల్త్ ఇనిషియేటివ్స్ యొక్క ట్రూ అవుట్కమ్స్ అనేటటువంటివి మనం చేరుకోవాలంటే వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ దట్ వీ హ్యావ్ డిస్కస్ సో ఫార్ వాటి అన్నింటినీ ప్రాపర్గా ట్యాకిల్ చేయాలి. అండ్ వేరియస్ గవర్నమెంట్స్ ఇన్నోవేషన్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి, కొలాబరేట్ అవ్వాలి, బెటర్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఒకరితో ఒకరు షేర్ చేసుకోవాలి, అండ్ టెక్నాలజీ వాడకంలో ఎథికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ అయ్యేలాగా చూడాలన్నమాట. బికాజ్ హెల్త్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రైమరీ థింగ్. డబ్బు కోసం హెల్త్ ఏదైతే ఉందో దాన్ని ఒక టూల్ కింద వాడుకోవడం, పీపుల్ యొక్క హెల్త్ మీద ఆడుకోవడం అనేటటువంటిది, ఎక్స్పెరిమెంట్ చేయడం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు. సో ఎథికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో మెయింటైన్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి క్రిటికల్ ఆస్పెక్ట్స్లో టెక్నాలజీని వాడుతున్నప్పుడు. ఓకేనా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో నౌ లెట్ అస్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్, దట్ ఈస్ ద ఫోర్త్ టాపిక్, గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2023.
సో ఇది ఒక సీరియస్ కన్సర్న్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2023, ఇండియా అకౌంటెడ్ ఫర్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీబీ కేసెస్ ఇన్ ద వరల్డ్ ఇన్ 2022. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ట్యూబర్క్యులోసిస్ కేసులు ఇండియాలోనే నమోదయ్యాయని చెప్పి చెప్తున్నారు. రిప్రజెంటింగ్ ఎ స్టాగరింగ్ 27% ఆఫ్ గ్లోబల్ బర్డెన్. ప్రపంచవ్యాప్తంగా టీబీతో బాధపడినటువంటి వాళ్ళు 100 మంది ఉంటే అందులో 27 మంది ఏకంగా మన భారతదేశంలోనే ఉన్నారు. దట్ ఇస్ ఎ సీరియస్ కన్సర్న్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ కాంటెక్స్లో మనం ట్యూబర్క్యులోసిస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కాంటెక్స్లో మీకు ట్యూబర్క్యులోసిస్ గురించి సెపరేట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ 2లో క్వశ్చన్ అడిగే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సొసైటీ అండ్ సోషల్ జస్టిస్కే కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ 2 కూడా మీకు ఉపయోగపడేటటువంటి టాపిక్స్ ఇవన్నీ. సో ఐ బిలీవ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ వీడియోస్, ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేసే అవకాశం ఉందో చూద్దాం. చూడండి, ఎగ్జామైన్ ద రైజింగ్ బర్డెన్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ ఇన్ ఇండియా యాజ్ హైలైటెడ్ బై ద గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2023 అండ్ డిస్కస్ ద కీ ఛాలెంజెస్ అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఎయిమ్డ్ అట్ ఇట్స్ ఎలిమినేషన్. ట్యూబర్క్యులోసిస్ మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా, ఏ విధమైన క్వశ్చన్ వచ్చినా, యువర్ ఆన్సర్ మస్ట్ స్టార్ట్ విత్ దిస్ పర్టిక్యులర్ స్టేట్మెంట్, దట్ ఈస్ గ్లోబల్ టీబీ రిపోర్ట్ ఆఫ్ 2023. గుర్తుపెట్టుకోండి, అప్పుడు మాత్రమే మిగిలినటువంటి ఆస్పిరెంట్స్ కంటే మీకు ఎడ్జ్ అనేటటువంటిది ఉంటుంది. అర్థమవుతుందని అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు కీ ఛాలెంజెస్, ఇంపార్టెంట్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు హ్యాండ్లింగ్ ఆర్ ట్యాక్లింగ్ ట్యూబర్క్యులోసిస్ అండ్ గవర్నమెంట్ ఎలిమినేషన్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం రాయాలన్నమాట. ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఇంపార్టెంట్ డీటెయిల్స్లోకి వెళ్దాం, వినండి అమ్మా. సో టీబీ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫండమెంటల్ బేసిక్స్ తెలుసుకుందాం, వినండి. సో ఇట్స్ ఎన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్, ఇస్ ఎ కమ్యూనికేబుల్ డిసీజ్ అండ్ ఇట్స్ ఎ బ్యాక్టీరియల్ డిసీజ్. మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ దీన్ని కలగజేస్తుంది. ఇది ఎక్కువగా లంగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎఫెక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది అండ్ అదర్ బాడీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సివియర్గా ఇంపాక్ట్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఎలాగా, ఎయిర్ ద్వారా ట్రాన్స్మిట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఒక ఇండివిజువల్ నుంచి ఇంకొక ఇండివిజువల్కి. ముఖ్యంగా దగ్గు, కఫం, మాట్లాడేటప్పుడు కానీ, తుమ్మడం కానీ, వాటి ద్వారా ఇదవ్వడం అనేది జరుగుతుంది. చాలా వరకు ఇన్ఫెక్షన్స్ అసెంప్టమెటిక్గా ఉండడం అనేది జరుగుతుంది. అసలు అంటే సిమ్టమ్స్ అనేటటువంటి బయట తెలియదు, టీబీ వచ్చిందని తెలియపోవడం అనేటటువంటిది జరుగుతుంది, ఓకేనా? రైట్, అది మెయిన్ ప్రాబ్లం. అండ్ దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ప్రాపర్ స్క్రీనింగ్ ద్వారా. అండ్ ఎక్కువ ఎవరికంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హెచ్ఐవితో బాధపడుతున్నటువంటి వాళ్ళకి, మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకి, ఎక్కువగా టొబాకో కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం అన్నమాట. ఫ్యాటల్ ఇష్యూ అనేట్గా ఉంటుంది. అండ్ ఎర్లీ డిటెక్షన్ అండ్ నో ట్రీట్మెంట్, ప్రాపర్ ట్రీట్మెంట్ ద్వారా దీన్ని కంప్లీట్గా దూరం చేయొచ్చు. దాంతోపాటు దీనికి వ్యాక్సిన్ కూడా అవైలబుల్గా ఉంది, బీసీజీ వ్యాక్సిన్ అనే పేరుతో పిలుస్తామన్నమాట. అండ్ ఇందాక మనం మాట్లాడినటువంటి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కూడా ట్యూబర్ రిలేటెడ్ డెత్స్కి చాలా కారణం అవ్వడం అనేటువంటి జరుగుతుంది. బికాస్ టీబీ బ్యాక్టీరియా చాలా వరకు యూనో డ్రగ్ రెసిస్టెంట్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. దట్ ఇస్ ఎ సీరియస్ కన్సర్న్ కింద మనం చెప్పొచ్చు. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టీబీని ఎండ్ చేయడానికి స్ట్రాటజీతో ముందుకు వచ్చింది. 2014 మొదటిసారి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో 2035 కల్లా ప్రపంచవ్యాప్తంగా టీబీని పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో పనిచేయడం అనేటువంటి జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ బేసిక్ యూనో ఫండమెంటల్స్, బేసిక్స్ ఇవన్నీ మీకు ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, కానీ మెయిన్స్కి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు హీర్ అండ్ దేర్ తప్ప. బట్ ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మెయిన్స్ రిలేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేద్దాం, వినండి. సో నౌ లెట్ అస్ లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ డేటా విత్ రెస్పెక్ట్ టు గ్లోబల్ టీబీ రిపోర్ట్ ఆఫ్ 2023. 2022 మొత్తం 7.5 మిలియన్ టీబీ కేసెస్ గ్లోబల్లీ రికార్డ్ అయ్యాయంట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1995 మొదటిసారిగా టీబీ మానిటరింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే హయ్యెస్ట్ ఎవర్ రికార్డ్గా మనం చెప్పొచ్చు, హయ్యెస్ట్ ఎవర్ నెంబర్స్గా మనం చెప్పొచ్చు. 2020 పోలిస్తే 2022 నాటికి 3.9% కేసెస్ విపరీతంగా పెరగడం అనేది జరిగిందంట. ద ప్రైమరీ రీజన్ బీయింగ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇండియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లో 60% ఆఫ్ గ్లోబల్ కేసెస్ ఈ దేశాల్లోనే రికార్డ్ అవ్వడం అనేది జరిగింది. మేజర్లీ థర్డ్ వరల్డ్ కంట్రీస్, గుర్తుపెట్టుకోవాలి, డెవలప్మెంట్ లేనటువంటి కంట్రీస్, పబ్లిక్ హెల్త్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేనటువంటి కంట్రీస్, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్గా లేనటువంటి కంట్రీస్లో టీబీ అనేటువంటిది ఎంతోమంది ప్రాణాలను తీస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. 2022 ఇండియా రికార్డెడ్ 2.8 మిలియన్ టీబీ కేసెస్ విత్ 12% కేస్ ఫెటాలిటీ రేషియో, అంటే 100 మందిలో 12 మంది చనిపోతున్నారు టీబీ సోకిన వాళ్ళు. ఇట్స్ రిజల్ట్ ఇన్ అన్ ఎస్టిమేటెడ్ 342,000 డెత్స్ ఇన్ ఇండియా ఓన్లీ 2022. ద రిపోర్ట్ అండర్ స్కోర్స్ ద ఆన్గోయింగ్ పబ్లిక్ హెల్త్ క్రైసిస్ ఆఫ్ ఎండిఆర్ టీబీ, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీగా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. అంటే 2 లేదా 1 కంటే ఎక్కువ డ్రగ్స్కి ఆ టీబీ బ్యాక్టీరియా రెసిస్టెంట్గా ఉందనుకోండి, సో అది ఎండిఆర్ టీబీ కింద రావడం అనేటటువంటి జరుగుతుంది. సో 2022 ఎండిఆర్ టీబీ కేసెస్ ఏకంగా 110,000 నమోదు అవ్వడం అనేటటువంటిది జరిగింది. చూడండి, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎంత సీరియస్ కన్సర్నో ఇక్కడ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను.
మరి టీబీ వల్ల ఎందుకంత ఇష్యూస్ ఉండడం అనేటువంటిది జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఆఫ్ కోర్స్ లైఫ్ లాస్ అనేటటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మేజర్లీ ఇట్ ఎఫెక్ట్స్ వల్నరబుల్ గ్రూప్స్ అమ్మ, చిల్డ్రన్ అండ్ దాంతోపాటు పూర్ పీపుల్ అండ్ ప్రిజనర్స్, వాట్ యూనో హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేటటువంటిది చూపించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ ఏదైతే ఉందో దాన్ని ఎయిదర్ దట్ ఈజ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అయినా ఆర్ ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ అయినా, సో ఆ టీబీని హ్యాండిల్ చేయడం, ట్యాకిల్ చేయడం చాలా కష్టంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ ఎ సీరియస్ కన్సర్న్. అండ్ దాంతోపాటుగా స్క్రీనింగ్ ఫెసిలిటీస్ ప్రాపర్గా లేకపోవడం, అంటే నో మేజర్లీ దిస్ పర్టిక్యులర్ ఏదైతే ఉందో వ్యాధి ఏదైతే ఉందో అది అసెంప్టమెటిక్ కాబట్టి, సో సిమ్టమ్స్ బయట పడవు కాబట్టి అసలు టీబీ వచ్చినట్టు కూడా తెలియకుండా చాలామంది చనిపోతున్నారు. దట్ ఈజ్ ఆల్సో ఏ సీరియస్ ఇష్యూ. అండ్ ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హై కాస్ట్, ఈ టెస్ట్లు ఏవైతే ఉంటాయి అవి అండ్ దాంతోపాటు ఈ వ్యాక్సిన్స్ చాలా చాలా కాస్ట్లీగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అందుకే పూర్ అండ్ వల్నరబుల్ సెక్షన్స్కి ప్రివెంటివ్ మెజర్స్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ చేరుకోలేనటువంటి ఇంపార్టెంట్ ఇష్యూని ఫేస్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటు ఇట్స్ ట్రెడిషనల్ రిలేషన్షిప్ విత్ అదర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, టీబీ యునో అదర్ క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజ్తో బాధపడుతున్నటువంటి వాళ్ళని చాలా యునో సివియర్గా ఇంపాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. డయాబెటీస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళ మీద సివియర్గా ఇంపాక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దిస్ ఇంటర్ కనెక్షన్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కింద మనం చెప్పొచ్చమ్మ, ఇజంట్ ఇట్. సో దీస్ ఆర్ మేజర్ ఇష్యూస్. ఆల్ దీస్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయి వాటిని ప్రాపర్గా మీరు నోట్ డౌన్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఎగ్జామ్లో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ, మీరు ఈజీ ఇవన్నీ రాస్తూ ఉండాలి, డేటాని ఈజీగా పెడుతూ ఉండాలి. ఓకేనా? దట్ ఈస్ ద ఎజెండా బిహైండ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడదాం, వినండి. ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్కి వస్తే ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఒకటి, సెకండ్ నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్, ఇది కూడా సెకండ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ టీబీని కంప్లీట్గా రెడ్యూస్ చేయడానికి. మార్టాలిటీ రేట్, టీబీ రిలేటెడ్ మార్టాలిటీ రేట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా తగ్గించడానికి కాంప్రహెన్సివ్ స్ట్రాటజీతో గవర్నమెంట్ ముందుకు రావడం అనేది జరిగింది. హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంగ్ చేయడం కానీ లేకపోతే సోషల్ డిటర్మినెంట్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా టీబీ ఈజ్ యాక్చువల్లీ ఎఫెక్టింగ్ వల్నరబుల్ గ్రూప్స్ కాబట్టి, సో ఏదైతే ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపవర్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. టీబీ హరేగా దేశ్ జీతేగా క్యాంపెయిన్ ఒకటి, పబ్లిక్ అవేర్నెస్ని పెంచడంలో కీలకమైన పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు నిక్షయ భోజన యోజన ఏదైతే ఉందో, అంటే ఈ మాల్ న్యూట్రిషన్షియస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి న్యూట్రిషనల్ సపోర్ట్ అందించడం, నో టీబీ పేషెంట్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ అందించడం కూడా ఈ పర్టిక్యులర్ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం కింద మనం చెప్పొచ్చు. మరి ఇండియా యొక్క అచీవ్మెంట్స్ ఓవర్ దీస్ ఇయర్స్ మనం చూస్తే డిటెక్షన్ వైజ్ ఇండియా చాలా చాలా ముందుకడుగులు వేయడం అనేటువంటిది జరిగిందమ్మా. 2022లో 2.42 మిలియన్ టీబీ కేసెస్ని మనం పర్ఫెక్ట్గా నో డిటెక్ట్ చేయగలిగాం. అండ్ దాంతోపాటు ట్రీట్మెంట్ కవరేజ్ ఏదైతే ఉందో దాన్ని ఆల్మోస్ట్ 80%కి పెంచడం అనేటటువంటిది జరిగింది. అంటే నో 1 లక్ష రూపాయలకి వచ్చేది 80% గవర్నమెంటే భరించడం అనేటటువంటిది జరుగుతుంది. సో ద ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ఇంటెన్సిటీ కానీ హైయర్ కాస్ట్ కానీ దాన్ని ట్యాకిల్ చేయగలిగింది గవర్నమెంట్. అండ్ దాంతోపాటు 2015తో పోలిస్తే టీబీ కేసులు ఏవైతే ఉంటాయో 16% వరకు తగ్గడం అనేటటువంటిది జరిగింది. అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ టీబీ మార్టాలిటీ ఇన్ ఇండియా హాజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 4,94,000 ఇన్ 2021 టు 3,31,000 ఇన్ 2022 థ్యాంక్స్ టు ఆల్ దీస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. మరి వాట్ కెన్ బి ద వే ఫార్వర్డ్ అండ్ పొటెన్షియల్ సొల్యూషన్స్? హెల్త్కి సంబంధించి ఏదైనా గుర్తుపెట్టుకోండి, హెల్త్కి సంబంధించి ప్రాపర్ డయాగ్నోసిస్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. అండ్ ఒకవేళ ఇది వచ్చిన తర్వాత, అంటే వ్యాధి సోకిన తర్వాత ఏంటి, ప్రాపర్ ట్రీట్మెంట్ కోసం కెపాసిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. కెపాసిటీ బిల్డింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, కెపాసిటీ బిల్డింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాపర్ ల్యాబొరేటరీ ఆర్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, కెపాసిటీ బిల్డింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టాండర్డ్ ప్రాక్టీసెస్ ఫర్ ద ట్రీట్మెంట్, అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రీ మెడిసిన్ అండ్ ప్రాపర్ ఫినాన్షియల్ సపోర్ట్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి టీబీతో ఫైట్ చేయాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ మీద గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఖర్చు పెట్టుకోవాలి, ఫినాన్షియల్ ఎయిడ్ ఏదైతే ఉందో తప్పకుండా అందించాలి. అండ్ దాంతోపాటు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రయారిటీ ఫామ్ కింద గవర్నమెంట్ తీసుకొని సోషల్ ప్రొటెక్షన్ వైపు గవర్నమెంట్ అడుగులు వేయాలి. మల్టీ సెక్టోరల్ యాక్షన్, ఒక కాంప్రహెన్సివ్ స్ట్రాటజీ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ కేర్ పర్సనల్, హెల్త్ కేర్ యూనో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకోవాలి. అండ్ దాంతోపాటుగా ప్రైవేట్ సెక్టార్ యొక్క సపోర్ట్ అనేటటువంటి తప్పకుండా తీసుకోవాలి. అండ్ దాంతోపాటుగా పీపుల్లో ఫండమెంటల్గా మరీ ముఖ్యంగా అవేర్నెస్ అనేటటువంటిది కల్పించాలి. సో ఆల్ ది స్టేక్ హోల్డర్స్ ఒక పాత్ మీదకి వస్తేనే దిస్ పర్టిక్యులర్
ఇష్యూని ప్రాపర్గా ట్యాకిల్ చేయొచ్చు. ఇజన్ ఇట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. కంప్లీట్గా డీటెయిల్డ్గా ఆల్ ద టాపిక్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వెరీ 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 ఇంపార్టెంట్ డైమెన్షన్, యూ మస్ట్ ఫోకస్ అపాన్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, దీని మీద అయినా తప్పకుండా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటుగా దిస్ పర్టికులర్ ట్యూబర్క్యులోసిస్ మీద సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ 2లో అయినా మీకు క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఆల్ దిస్ డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ సొల్యూషన్, డిజిటల్ హెల్త్ ఏదైతే ఉందో దీని మీద కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. ఆర్ ఎల్స్ మీకు క్వశ్చన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్నాలజీ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు, సో హెల్త్కి ప్రాపర్ హెల్త్ అవుట్కమ్స్ కూడా టెక్నాలజీ యొక్క యూసేజ్ ఏదైతే ఉందో, సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఒక డిజిటల్ హెల్త్ డైమెన్షన్లో మీరు యాడ్ చేస్తే మీ ఆన్సర్కి చాలా చాలా మంచి మార్క్స్ ఫెచ్ అవుతాయమ్మ. అర్థమైందా? సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యాడింగ్ వాల్యూ టు యువర్ ఆన్సర్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గెటింగ్ దట్ హాఫ్ ఎక్స్ట్రా మార్క్ టు గెట్ యువర్ డ్రీమ్ సర్వీస్. ఆల్వేస్ రిమెంబర్ దట్. ఓకేనా? రైట్, దిస్ ఆల్ అబౌట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. ఈ సెషన్ ఎండ్ చేసే ముందు మీ అందరికీ మరొక చిన్న మాట, వీలైతే మన సెషన్స్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో అస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అన్న. బాయ్ అమ్మా.